నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ బైపాస్లోని సింహపూరి దాబా కన్వెన్షన్ హాల్లో ముదిరాజ్ యువసేన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ ముదిరాజులను అన్ని రంగాలను ముందంచులో నిలిపేందుకు యువసేన ఐక్యంగా కృషి చేస్తుందన్నారు. తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నీరుకట్టు వెంకట అభిలాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాయలసీమ కమిటీ చైర్మన్, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పట్టుకోట చెంచు శ్రీనివాసులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లికార్జున, రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ చైర్మన్ నాగరాజు, నెల్లూరు జిల్లా కార్యదర్శిగా సుదీప్ తదితరులను నియమించినట్లుగా ఆయన వెల్లడించారు. ముదిరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులు లక్ష్యం, యువసేన లక్ష్యం ఏంటంటే ముదిరాజులు ఆంధ్రప్రదేశ్లో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా ముందంజలో ఉండాలని చెప్పి ముదిరాజ్ యువసేన చాలా లక్ష్యాలు పెట్టుకొని యువతందరినీ ఏకం చేస్తూ ఐకమత్యంతో ఎన్నో పోరాటాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులకి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా సరే ముదిరాజ్ యువసేన అనేది అండగా ఉంటుందని చెప్పి ఇలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం ముదిరాజ్ యువసేన పర్యటిస్తూ ముదిరాజులందరినీ రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఎంతో శక్తికి ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలని చెప్పి ముదిరాజ్ యువసేన ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటిస్తుంది.